కామన్ మ్యాన్ ముందు మాత్రమే చూస్తాడు, కానీ దిమాగున్న డిటెక్టివ్ దునియా మొత్తం చూస్తాడు అని ఓ డిటెక్టివ్ క్యారెక్టర్ తో మన ఎక్స్ట్రా జబర్దస్త్ స్టేజ్ ని దడదడలాడించడానికి వచ్చేస్తున్నారు కెరమ్ శ్రీను అలాంగ్ విత్ సుడి గారి సుధీర్ అండ్ టీమ్స్. లెట్స్ వెల్కమ్ దెం. ఏంట్రా పని మనిషి డాన్స్ చేస్తున్నారు? ఏం లేదు అయ్యగారు, తాతగారికి వందనాలు. టీఎట్ ఎంత వరస్ట్ ఉంది? ఏం కలిపారు ఇందులో? పాలు కలిపాను. నువ్వు టీ పొడి అండి, నువ్వు కాపుడి కాపుడి మీరు కలుపు కలుపుతారా? దీన్ని బట్టి ఏమర్థమైంది నీకు? ఎవడు కాఫీ వాడు చేసుకోవాలని, ఎవడు కాఫీ వాడు చేసుకోవాలని చేసుకో నువ్వు. అయ్యగారు ఏంటి? నా సాలరీ ఇస్తాను. అకౌంట్ లో వేస్తాను రా. నాకు బ్యాంక్ అకౌంట్ లేదు కదండి, అందుకే నా అకౌంట్ లో వేసుకున్నా. అయినా మీరేం బాధపడద్దు, మా తాతగారు పుట్టినరోజు ఈరోజు, మీ అందరికి 2 నెలల సాలరీలు కట్టు. బర్త్డే అంటే కేక్ కట్ చేస్తారు, కానీ మీరేంటి సాలరీ కట్ చేస్తారు? ఏదైనా మహాన్ బోర్డు ఏంటంటే సాలరీ పెంచడానికి. ఏంటి సార్ అలా మాట అంటారు? ఆయన మీకు ఎంత ఇచ్చాడు? ఆస్తి ఇచ్చాడు, పేరు ఇచ్చాడు. అంతేకాదు మాకు తోటమని ఉన్నాడు కదా, రంగాని కూడా ఇచ్చాడు. అరే రంగా, ఒకటి ఒక్కడు మునగాడు పేపర్ ఎల్లు. అయ్యగారు నేను ఎప్పటి నుంచో ఒక డౌట్ ఉందండి. ఏం చెప్పు? మీ తాతగారు మా ఇంట్లో పనిచేసేవాడు ఒకేలాగున్నారేంటండి? దీని బట్టి అర్థమైందా మా తాత ఎంత? మీ తాత ఏదో అర్థమైందండి. ఏ పోలికలు ఆడుకొచ్చినా బుద్ధులు మాత్రం మీకే వచ్చాయి. రే రంగా. అయ్యగారు చెప్పండి. ఇంట్లో పని పెట్టుకుని ఎక్కడికి వెళ్ళావు? రాత్రి పక్కూర్లో హరికథ చెప్తారంటే వెళ్ళానండి. హరికథ చెప్తుంటే వెళ్ళావా? నాకు హరికథ చెప్పు. ఇప్పుడు చెప్పింది హరికథే, ఇప్పుడు చెప్పింది హరికథే. ఇడు మా ఇంట్లో పనుడు, వీడికేమో మా తాల పోలు వచ్చాయి. పొరపాటు నీ బయటికి ఎక్కడ జాయిన్ అయ్యాడు అనుకోండి, నా పరుపు పోద్ది. అందుకే చిన్నప్పటి నుంచి ఇక్కడ పెట్టుకుని పనుడుగా చూపించుకుంటున్నా. ఏం చేస్తున్నా లోపల? కలుపుతున్నా. ఏంటి పులియారా? అదే కదా తాత బర్త్డే రోజు, లోపలికి వెళ్ళి హారం పట్టరా. కడతాను ఈ హారం, సంవత్సరం అంతా లోపల పెడతారు. మీ తాతగారు పుట్టినరోజు నాడు అక్కడ వేస్తారు. ఏంటిది ఈ హారం? పెద్ద కథ ఉందిరా. అప్పుడు బ్రిటిష్ దొర మా తాత దగ్గరకు వచ్చి వాషింగ్టన్ ఇటుపక్కలని అడ్రస్ అడిగాడు. ఓహో, మా తాత అడ్రస్ చెప్పాడు. సో ఇది ఉంచి నేను మళ్ళీ రిటర్న్ వస్తాను తీసుకుంటాను చెప్పి మా తాతకి చెల్లాడు అది. ఓకే, మళ్ళీ వాడు రిటర్న్ రాలే. మా తాత రాంగ్ అడ్రస్ చెప్పాడు. సరే ఒకరు ఇప్పుడు వస్తే ఏమన్నా కరెక్ట్ అడ్రస్ చెప్తే వెళ్ళిపోతాడు. ఈ హారం ఇచ్చాడు అంటే రాంగ్ అడ్రస్కి వచ్చామంట, రాంగ్ అడ్రస్కి వచ్చామంట. ఎందుకు వేస్తున్నారు తాతకి? తాత బర్త్డే రోజు, పుట్టినరోజు. రే మా తాత నువ్వు పాలేరు, ఎందుకు అంత ఫీల్ అవుతావు? మీ సొంత తాతలాగా పదండి, చాలా విలువైంది అది. అసలు ఎంత ఉంటది? 500 కోట్లు. వెళ్ళి పనులు చూసుకోండి. 500 కోట్లు వస్తే ఎన్ని పెళ్లిళ్ళు చేసుకోవచ్చు, ఎన్ని పెళ్లిళ్ళు చేసుకోవచ్చు. ఎలాగో కొట్టేది. 500 కోట్లు అంటే ఎన్ని కోటలు కొనుక్కోవచ్చు, ఎన్ని కోటలు కొనుక్కోవచ్చు. వాటర్ లింకర్ బ్రో, బ్రాండీ షాపులు వస్తాయి. గుడ్ మార్నింగ్ తాత, గుడ్ మార్నింగ్ తాత. హారం మా తాతగారు మెల్ల హారం. అరే రంగయ్య, సుబ్బయ్య, నేను అడిగాను రా మిమ్మల్ని, నేను అడిగాను రా మిమ్మల్ని. హలో ఫైర్ స్టేషన్, పోలీస్ స్టేషన్ లైన్ కలెక్టర్ సార్, ఫోన్ చేయండి. వాళ్ళకి వస్తున్నారా? రమ్మని చెప్పండి. సాంగ్ వేస్తాను, ఇప్పుడు చూస్తే వస్తారు. ఫోన్ చేసింది నేనే సార్. ఓకే, ప్రాబ్లం ఏంటి? హారం పోయింది సార్. ఎక్కడ? ఇక్కడే సార్. ఎప్పుడో సౌత్ ఆఫ్రికా వెళ్ళినప్పుడు అక్కడ ఈ యానిమల్ చూస్తాను, యానిమల్ చూస్తాను, మళ్ళీ ఇక్కడ చూస్తున్నాను. కరెక్ట్ గా చెప్పావు. అది యానిమల్ కాదు సార్, జమీందారు గారు. కొంచెం
కొంచెం మనిషి పొలకుండా కొంచెం మనుషులు ఎవరబ్బా అయ్యో సార్ టీ సార్ వాల్ వెల్ అటుపక్ సార్ వెల్ అటుపక్ సార్ ఏంటిది అది వెల్ అంటే బావేగా యు హావ్ టు స్టాప్ ఇట్ ఆ యు హావ్ టు స్టాప్ ఇట్ ఇప్పుడు ఎంతకీ మీ తాతగారు అలా పోయారో చెప్పలేదు మా తాతగారు ఇంకేం చెప్పలేదు సార్ ఓకే సార్ వెల్ వెల్ ఓకే కంటిన్యూ రోజు మా తాతగారు వేటకి వెళ్ళారు సార్ ఓకే ఎదురుగా పులి వచ్చింది సార్ ఓ మై గాడ్ నో 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 అలా చదువు వీల్లేదు ఎందుకు చదువుతుంది ఓవర్ యాక్షన్ చేయకరా పులి దగ్గరికి వెళ్ళి హ్యాండ్స్ అప్ అన్నారు సార్ తర్వాత నాలుగు కాలే కదా చేతులు పైకి ఎత్తలేదు తినేసింది తినేసింది Now, I want to interrogate you. You just cooperate with me. Full cooperation, sir. Full cooperation, sir. Shabash, 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 shabash. మీ పేరు? నా పేరు రంగయ్య సార్. మీ ఊరు? విజయవాడ. మీ నాన్నగారి పేరు? దేవానంద్. నువ్వు ఎక్కడ పుట్టావు? నేను విజయవాడ. హీస్ ద థీఫ్, హీస్ ద దొంగ. ఎందుకంటే ప్రిపేర్ అయి వచ్చాడు. నేను అడిగిన ప్రశ్నకి తడబడ కూడా పడబడ చెప్తాడు అంటే వీడు చాలు. మీకు పెళ్ళైందా? అవలేదు సార్. చేసుకోవడం ఇస్తున్నా లేకపోతే ఏమైనా? బయట ఫైనల్ ఫర్ అలాంటి ఏం లేదు సార్ నాకు. గోల్స్ అంటే పెద్ద గోల్స్ ఏం లేవు సార్. పాలేరులో పెద్ద పాలేరు అయితే చాలు సార్. పెద్ద పాలేరు అయితే చాలు సార్. ఎవడైనా ఎమ్మెల్యే అవ్వాలి, ప్రెసిడెంట్ అవ్వాలనుకుంటారా? నువ్వేంట్రా పెద్ద పాలేరు చెప్పాలంట? నా బ్రతుకు అంతే సార్. ఏం చేస్తాం, అందంగా పుట్టా, అందంగా పుట్టా. మీ ఏజ్ ఎంత? పాన్ కార్డు మీదనా, ఆధార్ కార్డు మీదనా? ఆధార్ కార్డు మీద 30. పాన్ కార్డు మీద 40. ప్రెసెంట్ ఏజ్ ఎంత? 50. నాకు ఒక టెస్ట్ ఉంది, ఆ టెస్ట్ పెడతాను. నలుగురికి నాలుగు నిమ్మకాయలు ఇస్తాను. ఆ నిమ్మకాయలు ఇచ్చిన తర్వాత సోడా ఇస్తారు. సోడా ఇస్తారు. నలుగురికి నాలుగు నిమ్మకాయలు ఇచ్చాను. ఈ హారాన్ని ఎవడైతే దొంగతనం చేయలేదో వాడుకున్న నిమ్మకాయ ఒక బొక్క పడుతుంది. నాకు బొక్క పడిపోయింది సార్ ఆల్రెడీ. నాకు బొక్క పడిపోయింది సార్ ఆల్రెడీ. దొంగ ఇడు దొంగ. నాలుగు నిమ్మకాయలు ప్లెయిన్ గా ఉన్నాయి, ఏది దానికి బొక్కలు లేవు. కానీ నేను బొక్క పెట్టుకున్నాడు అంటే దొంగని నేను తెలిసిపోతుంది భయంతో బొక్క పెట్టుకున్నాడు. ఏమో రైట్ మిత్ర సౌమిత్రి. సౌమిత్రి కవర్ చేద్దాం సార్, నన్ను తప్పుగా అనుకుంటారేమో అని అంతే. నా ఇంకేం చేయాలి? ఒకసారి పెన పట్టుకోండి. అండ్ యూ, అండ్ యూ, అండ్ యూ. వెల్, దీన్ని ఫోరెన్సిక్ ల్యాబ్ కి పంపిస్తాను, ఆ తర్వాత మీ భర్తం పడతాను. అండ్ నన్ను యాక్చువల్ ఇన్వెస్టిగేషన్ మీరు చాలా డిస్టర్బ్ చేస్తున్నారు కాబట్టి మీ నలుగురు వెనక్కి వెళ్తే బాగా ఆలోచించుకొని ఎవడో దొంగ పట్టుకుంటాను. ఓకే సార్, గో అహెడ్. ఎక్కడ ఉంది హారం? ఈ వెర్రి పప్పు గళ్ళు ఇక్కడ పడేసుకుని నాకు ఫోన్ చేసి దొంగ కూడా పట్టుకోమంటే ఎలాగా? ఎలాగో దొంగ పట్టుకెళ్ళిపో అన్నారు కదా, నో ప్రాబ్లం. ఎంజాయ్, ఎంజాయ్. ఓకే ఓకే ఓకే. యు మిస్టర్ ఫోర్ పీపుల్, ప్లీజ్ కమ్ అవుట్. హారం గురించి కాదు కానీ నాకు ఒక మూలమైన విషయం తెలిసింది. ఏంటి సార్? అదేంటంటే మీ తాతగారు రాసిన వీలునామాలు, ఆస్తి పేపర్లు, అలస్య దరఖాస్తులు ఏమైనా చాలా ఉన్నాయి. దీన్ని రాసింది ఏంటంటే ఆయన మనవడు ఈడు కాదు వీడు అని. దీనిలో వేలిముద్దులనే ఫోటోలు ఉన్నాయి, దాని పేర్లు కూడా ఉన్నాయి. చూడండి, చూడండి, ఈ పేరు ఎవరిది? ఇది నాదే సార్, నా పేకే. ఇంట్లో నేను మోసం చేసి ఇంట్లో పనుడుగా పెట్టుకుని పాలన పెట్టుకుని నీకు పంచేపించుకుంటున్నాడు. చూడండి, ఇంత మోసం చేస్తారా? ఎలా జరిగింది? చేస్తారా? మా నాన్న మీ నాన్న చంపేసి నా ప్లేస్ లో నేను పెట్టి నీ ప్లేస్ లో పెట్టాడు అంతే. చేస్తారా? మొత్తానికి హారం విషయం తెలియకపోయినా అసలు విషయం తెలిసింది కాబట్టి నేను వస్తాను. అలాగే సార్, హారం అసలే చాలా వాల్యుబుల్ అంట సార్. అది ఇంతకీ మర్చిపోయా, ఇంతకీ హారం ఎంత ఉంటుంది? అప్పుడులో 100 కోట్లు అన్నారండి. ఇప్పుడు నాకు తెలిసి ఒక 500-600 కోట్లు. ఈ మధ్యకాలంలో 500 కోట్లు ఉంటుందని షాప్ కి వెళ్ళాను, తర్వాత తెలిసిందా డూప్లికేట్ అని, తర్వాత తెలిసిందా డూప్లికేట్ అని. ఏదో రాను
కోట్లు విలువ చేసేదని చెప్పి లోపల వేసుకుంటే నువ్వు మరి ఏనా కొంచెం కనీసం ఉండాలి కదా, కొంచెం వాల్యుబుల్ ఉండే పెట్టుకోవాలి ఇంట్లో. ఈసారి ఫోన్ చేసినప్పుడు కొంచెం వాల్యుబుల్ పెట్టుకోండి లోపల. నేను ఇదే ఎలాండి, నేను కూడా పార్టీ మార్చేస్తాను ఐగర్ దగ్గరకు వచ్చా. హలో మా రాణి వెయిటింగ్ అక్కడ, మా రాణి వెయిటింగ్ అక్కడ. అరే నువ్వేమో తా డబ్బాలాగా ఉంటావు, ఆడేమో పొడ డబ్బాలాగా ఉంటుంది. ఏంటి మరి మనం రాజంట, మరి ఇప్పుడు కానీ ఒప్పుకుంటావా? ఒకటి పదం సనాక్ బాబు సార్, స్కిట్ ని ఇరక్ తీసారా? బాగుంది, చాలా ఎంటర్టైన్ చేశారు. గుడ్ రోజా గారు, ఫన్నీగా ఉంది, ఎంటర్టైనింగ్ గా.